హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నెల్లూరు జిల్లాలోని ఘటిక సిద్ధేశ్వర స్వామి ఆలయం గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. చుట్టూ నల్లమల కొండలు, పచ్చని చెట్ల మధ్య ఘటిక సిద్ధేశ్వర స్వామివారి ఆలయం చాలా ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుండే కాకుండా పాండిచేరి, తమిళనాడు నుంచి కూడా వస్తూ ఉంటారు. లొకేషన్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం వచ్చేసి నల్లమల ఫారెస్ట్. సో దట్టమైన అడవిలో మనకు ఇక్కడ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం అయితే ఉందన్నమాట. సో మరి కొద్దిసేపట్లో మనము ఆలయానికి అయితే చేరుకుంటాము. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూర్తి ప్రదేశాల గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మనం అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనము ఘటిక సిద్ధేశ్వర స్వామివారి ఆలయానికి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ చూడండి, సో మనకు ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. సో స్టెప్స్ ఎక్కి మనం పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో అంతకంటే ముందు మనకి ఇక్కడ వచ్చేసి మనకు విఘ్నేశ్వర స్వామివారి టెంపుల్ అయితే ఉంది. సో పైకి ఎక్కి మీకు అక్కడ చూపిస్తాను స్వామివారి ఆలయాన్ని కూడా. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఆలయానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్గా మనకి ఇక్కడ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. సో విఘ్నేశ్వర స్వామివారిని మనం దర్శనం చేసుకుని తర్వాత ఘటిక సిద్ధేశ్వర స్వామివారి ఆలయానికి అయితే వెళ్తాం మనం. సో ఇప్పుడు మనమైతే స్టెప్స్ అయితే ఎక్కి పైకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ముందుగా ఫైర్ అయితే వెళ్తున్నాడు, తర్వాత మా బామ్మర్ది రఫీ కూడా వెళ్తాడనమాట. సో వెళ్ళిన త్వరగా కానీ, సో పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. పైకి వెళ్ళేసి సో అక్కడ ఆలయం గురించి, పూర్తి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం మనము. సో లేట్ చేయకుండా వెళ్దామా పైకి. అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఘటిక సిద్ధేశ్వర స్వామివారి ఆలయం కూడా ఒకటి. 6వ శతాబ్దానికి పూర్వం ఇక్కడ ఆలయం వెలిసినట్టు స్థల పురాణం చెప్తుంది. సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు ఆచరించి ఉమామహేశ్వరుల కళ్యాణం జరిపినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ శివుడు సిద్ధేశ్వరునిగా, అమ్మవారు ఇష్ట కామేశ్వరీదేవిగా కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం ఈ కోణలో స్వామివారు ఎలా వెలిశారో తెలుసుకుందాం. సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహాముని ఈ భూలోకంలో ఒక కార్యం కోసం తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన ప్రతి సంవత్సరము పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో అక్కడ ఉండడం విశేషం. కానీ ఆయన ఈ భూలోకంలో ఒక కార్యం కోసం తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుల కళ్యాణ సమయం అవుతుంది. అప్పుడు నారద మహర్షి ఈ భూలోకానికి వచ్చి, అయ్యా అగస్త్య మహాముని, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయం అవుతుంది, మీరు అక్కడికి రావాలి కదా అని అంటారు. అప్పుడు అగస్త్య మహాముని, నేను ఇక్కడ ఒక కార్యం కోసం తపస్సు చేస్తూ ఉన్నాను, నేను అక్కడికి రాలేను అని అంటారు. అప్పుడు నారద మహర్షి, సరే స్వామి, మీరు అక్కడికి రాలేనప్పుడు ఆ స్వామివారిని, అమ్మవారిని ఇక్కడికి పిలిపించి ఇక్కడే కళ్యాణం చేయొచ్చు కదా అని అంటారు. అప్పుడు ఆ అగస్త్య మహర్షి, అయ్యో, సకల భక్తులు కోరికలు తీర్చే ఆ స్వామివారు నేను పిలిస్తే ఇక్కడికి వస్తారా అని ఒక గుటిక వేస్తారు. ఆ గుటిక వేసే లోపే ఆ పరమేశ్వర స్వామివారు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. కాబట్టి ఇక్కడ గుటిక వేసే లోపు స్వామివారు ప్రత్యక్షమయ్యారు కాబట్టి ఈ ఆలయానికి గుటిక సిద్ధేశ్వర స్వామివారి ఆలయమని పేరు వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ ఇష్ట కామేశ్వరీదేవి అమ్మవారి ఆలయం. సహజంగా అమ్మవారు పులి మీద లేదా సింహ వాహనాలపై కొలువై ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారు నక్క వాహనంపై కొలువై ఉన్నారు. అందువల్ల ఇక్కడ భక్తులు కోరిన సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
ఇక్కడ మీరు చూస్తున్నది ఏకశిలా ధ్వజస్తంభము. ఇతర ఆలయాల్లో ఉన్న ధ్వజస్తంభాలతో పోలిస్తే ఇక్కడ ఉన్న ఈ ధ్వజస్తంభము కొంచెం ప్రత్యేకంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ సద్గురు కాశీనారాయణ స్వామివారి ఆలయం. ఈయన 1960-1974 కాలంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ఇప్పటికీ కూడా ఆయన శిష్యులు ఇక్కడ కొలువై ఉన్న సిద్ధేశ స్వామివారికి సేవలు చేస్తూ ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాశీనారాయణ స్వామివారి ఆలయానికి ఎదురుగా మనము ఒక నవగ్రహ మండపాన్ని అయితే చూడవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నవగ్రహ మండపము. ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కాశీనారాయణ ఆశ్రమం వారు భక్తులకు నిత్యాన్నదానం చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ మనకు అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది మహాబిల్వ వృక్షము. సాధారణంగా ఈ చెట్టుకు 3 ఆకులు ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న ఈ మహాబిల్వ వృక్షానికి 9 నుంచి 18 ఆకులు అయితే ఉంటాయి. ఈ చెట్టు వచ్చేసి మహాశివునికి ప్రత్యేకమైనది మరియు చాలా ఇష్టమైనది అన్నమాట. ఈ చెట్టు యొక్క ఆకులతో ఆ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారిపైన ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ శ్రీ సిద్ధయ్య స్వామివారు. ఈయన వచ్చేసి కాశీనారాయణ స్వామివారి శిష్యులు అనమాట. 1960 కాశీనారాయణ గారు ఈయనను ఇక్కడ తీసుకువచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈయన కుమారులే ఇక్కడ ప్రధాన అర్చకులుగా అయితే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్గంలో దాదాపు 8 కిలోమీటర్లు మనం దట్టమైన అడవిలోకి వెళ్తే అక్కడ బుసపునాయుడు కోట అయితే వస్తుంది అన్నమాట. ఈ బుసపునాయుడు కూడా ఇక్కడ ఉన్న స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడి వారు చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది నందిధార. యాగంటిలో లాగానే ఇక్కడ కూడా మనకు నంది నోటి నుండి జలధార అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీరు కూడా ఎల్లప్పుడూ మనకు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. అందువల్ల ఈ నీటిని ఇక్కడ త్రాగడానికైతే ఉపయోగిస్తున్నారు. ఈ గుటిక సిద్ధేశ స్వామివారి ఆలయానికి చుట్టుపక్కల దాదాపు 7 కోనేరులు అయితే ఉన్నాయట. వాటిని వచ్చేసి 7 కోనేరులుగా ఇక్కడైతే పిలుస్తున్నారు. సిద్ధులు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి సిద్ధేశ్వర కోన అని పేరు వచ్చింది. ఆలయానికి పక్కనే ఉన్న కొండపైన గుహల్లో సాధువులు తపస్సు చేస్తుంటారని చెప్తారు. మనం ఇప్పుడైతే కొండపైకైతే వెళ్దాము. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు దారిలో చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాము. ముందుగా మనకు ఇక్కడ వచ్చేసి పాలకోనేరు అనే ఒక ప్లేస్ అయితే ఉంది. సో మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందనేది. సో ఇక్కడ వచ్చేసి మనకు కోనేరులో నీళ్ళు అనేవి చాలా స్వచ్ఛంగా అయితే ఉన్నాయి. సో పాలవలే స్వచ్ఛంగా ఉన్నాయి కాబట్టి ఈ కోనేరుకి పాలకోనేరు అని పేరు వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు మనం తర్వాత చూడబోయేది శ్రీ అగస్త్య మహర్షి పీఠం అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ ప్రదేశంలోనే అగస్త్య మహాముని తపస్సు చేస్తూ ఉన్నారనమాట. సో అందువల్ల ఈ ప్రదేశాన్ని అగస్త్య మహాముని పీఠంగా అయితే పిలుస్తున్నారు. అగస్త్య మహాముని పీఠంను చూసిన తర్వాత మనం ఎడంవైపు వెళ్తే గనక శ్రీ 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 వీరభోగ వసంతరాయులు అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే గనక మనం పైన శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారిని అయితే చూడవచ్చు. మనకు అయ్యప్ప స్వామి గుడి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎదురుగా శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయం అనేది కదా. సో ఆ ఆలయానికంటే ముందు మన ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం అయితే ఉంది. సో మనకు ఇక్కడ వచ్చేసి మొత్తం 18 మెట్లు అయితే ఉంటాయి. సో మనకు శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఉన్నట్టు ఇక్కడ కూడా మనకు 18 మెట్లు అయితే ఉంటాయి. సో మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాము. Thank you.
ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అమ్మవారి గుడి కైలాస కోనకు పోవుదారి అని చెప్పేసి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే కనుక గుహ దగ్గరికి అయితే వెళ్తాం అన్నమాట. సో లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే సిద్ధులు తపస్సు చేసినటువంటి గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో పైన మనకు అమ్మవారు కూడా గుహలో ఉందన్నమాట. సో మీరు ఇక్కడ వెనక చూస్తున్నారు కదా, సో మనం అయితే దగ్గరికి వచ్చేసినాము. సో పైకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందని. ఇక్కడ ఇంకా ఎంతుందో ఇది, ఇక్కడైతే ఒక ఆలయం అయితే కనపడుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. గుహ గుహ కడిగి ఓన్లీ గుహ వరకే గుహ ఎన్ని గంటలు అయిపోయి ఇప్పుడు దిగి వచ్చినప్పుడు కష్టం ఓపుకుంటే ఎక్కడ్రి. ఇదేలే శ్రీ శ్రీ ఇష్ట కామేశ్వరి దేవి అమ్మవారి ఆలయం అన్నమాట. ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే పైన గుహ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే మొత్తము కటాంజనం అయితే వేశారు, లోపల పోవడానికి అయితే లేదు. ఆ గుహల్లోనే మరుగుజ్జు మనుషులు అంటే మరుగుజ్జు సిద్ధులైతే ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనకు అమ్మవారు కనబడుతున్నారు కదా, అమ్మవారు వచ్చేసి ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు అన్నమాట. సో మీకు ఇక్కడ గుహలో స్వామివారి అయితే కనబడుతున్నారు కదా. సో స్వామివారికి వెనకాల మనకు గుహలాగా అయితే ఉంటుంది. సో ఆ గుహల్లోనే మనకు సిద్ధులు తపస్సు చేస్తున్నారట. సో ఇది ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లాలోని గుటిక సిద్ధేశ్వర స్వామివారి ఆలయం గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.